ప్రతిసారైనా అంతా సక్రమంగా జరిగేలా చూడరా. అలాగేనమ్మా. జరగండి 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 జరగండి. కంగ్రాట్స్ అల్లుడు. ఈయనే మా మామయ్య. పేరుకి మేనమామయ్య అయినా నాకు ఫ్రెండ్ కంటే చాలా ఎక్కువ. ఏంటిది, క్రికెట్లో సెంచరీ కొట్టేవని చూశాను రా, కానీ పెళ్లి చూపుల్లో సెంచరీ కొట్టి నిన్నే చూస్తున్నా, అందుకే లడ్డు. పొగుడుతున్నావు తిడుతున్నావు అర్థం కావట్లేదు. లేకపోతే ఏంట్రా, 90స్లో పుట్టావు నువ్వు, ఇలా పెళ్లి చూపుల్లో సెంచరీలు కొట్టుకుంటూ పోతే బ్యాచులర్గా మిగిలిపోతావు. దరిద్రపు నోరేసుకుని అపశకునంగా మాట్లాడకు మామయ్య. వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్త నాన్న. సారీ అండి, కొంచెం లేట్ అయ్యాను. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఫస్ట్ మీరు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎందుకు ఈ పెళ్లి చూపులు పెళ్లిదాకా వెళ్ళాలనా? చాచా, పెళ్లి చూపులకు వెళ్ళడం, అవి పెళ్లి వరకు వెళ్ళకపోవడం నాకేం కొత్త కాదండి. ఇది నా 100వ పెళ్లి చూపులు, అందుకే ఆల్ ది బెస్ట్ చెప్పమన్నా. వాట్ యూ మీన్ 100? ఇంతమందిలో ఒకరు కూడా సెట్ కాలేదంటే మీలో ఏమైనా లోపం ఉందా? అవునండి, ఉంది. కాకపోతే నాలో కాదు, ఈ జనరేషన్ అమ్మాయిల్లో. అర్థం కాలేదా? యూ డోంట్ వరీ, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. మీకు ఒక విషయం చెప్పాలి. చెప్పండి. నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను ఆల్రెడీ వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఓపెన్గా చెప్పాలంటే మా ఇద్దరి మధ్య అన్నీ అయిపోయాయి. ఇంత చెప్పినా నేనే కావాలంటే మీ కర్మ. ఎంత క్లారిటీ ఇచ్చాక కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకునేంత కకృతి నాకు లేదండి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సారీ, యాక్చువల్లీ నేను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ని. ప్రతి 10 మినిట్స్ ఒకసారి అప్డేట్ పెట్టకపోతే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తున్నా, నేను ఒక ఇండిపెండెంట్ గర్ల్. నా లైఫ్లో జరిగే ప్రతిదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటా. అది చేకు ఇది చేకు అని రెస్ట్రిక్షన్స్ పెడితే మనతో నడవరు. నీకు ఈ కండిషన్స్ ఓకే అయితే చెప్పు, నాకు ఈ మ్యారేజ్ ఓకే. మీ బంపర్ ఆఫర్కి శతకోటి నమస్కారాలండి. నాకు సంసారం చేసే అమ్మాయి కావాలి, సంసారాన్ని సోషల్ మీడియాలో పెట్టే అమ్మాయి కాదు. ల్యాగ్ లేకుండా అడిగేస్తున్నా, మీకు లవర్ ఉన్నాడా? నిజం చెప్పాలంటే ఉండేవాడు, కానీ పాస్ట్లో. ఇంకా చాలు, నాకు అర్థమైంది. అమ్మాయిలందరినీ లవర్ ఉన్నాడా అని అడుగుతున్నారే, మరి మీరెవరిని లవ్ చేయలేదా? ఏం మాట్లాడుతున్నారండి, ప్యూర్ సింగిల్ అండి. ఇక్కడ లైఫ్లో ఎన్ని డైవర్షన్స్ వచ్చినా చెలించకుండా కష్టపడి చదువుకొని సెటిల్ అయ్యా. నా ప్రేమ మొత్తం నా లైఫ్లోకి వచ్చే వైఫ్ మీదనే. నువ్వు నిజంగానే మహానుభావుడివి. ఈ జనరేషన్లో నువ్వు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరకడం ఇంపాసిబుల్. అంటే మీరు కూడా? అఫ్కోర్స్, నాకు కూడా పాస్ట్లో లవ్ స్టోరీ ఉంది. ఒక్కరు ఒక్కరు కూడా కరెక్ట్గా లేరా? వయసు వచ్చేగానే ప్రేమించేయడం, సరే ప్రేమిస్తే ప్రేమించారు వాడినే పెళ్లి చేసుకోవచ్చుగా, వాడితో విడిపోవడం, గవర్నమెంట్ జాబ్ ఉన్న అంకుల్నో నాలా సెట్లైన అబ్బాయిలను చేసుకోవడం.
సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్లో. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్, బట్ ఈ మైండ్ సెట్తో ఉంటే లైఫ్ లాంగ్ సింగిల్గానే ఉండిపోతారు. సక్సెస్ఫుల్గా 100 పెళ్లి చూపులు కూడా ఫెయిల్ అయ్యారు. బాయ్. సరిపోయిందిరా, అక్కడేమో మీ అమ్మ నీకు పెళ్లి కావాలని దేవుడికి 100 టెంకలు కొడుతుంటే నువ్వేమో ప్రతి అమ్మాయి రిజెక్ట్ చేసి సెంచులు కొట్టు. నేనేదో కావాలని చేస్తున్నట్టు చెప్తున్నావు, అయినా నేనేం కోరుకున్నా, నాకు వచ్చే అమ్మాయి నాలాగే ప్యూర్గా ఉండాలి, తనకి నేనే ఫస్ట్ అండ్ లాస్ట్ అవ్వాలని కోరుకున్నా, అది కూడా తప్పేనా? రే అల్లుడు, 1990లో ఇలా కోరుకోవడం తప్పు కదా, కానీ 2024 కోరుకోవడం తప్పురా. ఇప్పుడంతా చాటింగ్లు, డేటింగ్లు, తేడా వస్తే ఫైటింగ్లు, తర్వాత ఇంకోటి కనెక్టింగ్లు. నిజమే, కానీ గంజాయి వనం లాంటి జనరేషన్లో తులసి మొక్క లాంటి ఒక్క అమ్మాయి కూడా దొరకదా? దొరుకుతారా, కాకపోతే నీ ఏజ్కి మ్యాచ్ అయ్యే అమ్మాయిల్లో పర్షియన్ దొరకడం కష్టమే. సో నీ ఏజ్ కంటే తక్కువ ఉండే అమ్మాయిని లవ్ చెయ్యి. తక్కువ ఏజ్ అమ్మాయి అంటే? స్కూల్ ఏజ్ అమ్మాయి అనుకో, మరీ చిన్నపిల్ల అయిపోతుంది. డిగ్రీ లేదా జాబ్ చేసే అమ్మాయి అనుకో, అన్నీ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. ఇంటర్ అమ్మాయి అనుకో, నీ మైండ్ సెట్కి కరెక్ట్ సెట్ అవుతుంది. ఐడియా బాగానే ఉంది, కానీ ఇంటర్ చదివే అమ్మాయి అయితే కరెక్ట్గా ఉంటుందని గ్యారంటీ ఉందా? అస్సలు గ్యారంటీ లేదు. ఈ చెత్త అంతా స్టార్ట్ అయ్యేది ఈ వయసు నుంచే. అందుకే వాళ్ళు నిబ్బి స్టేజ్కి వెళ్ళే లోపల నువ్వు కనెక్ట్ అయిపోతే హ్యాపీగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఇంటర్ కాలేజ్ చుట్టూ తిరుగుతూ పుష్పించడానికి రెడీగా ఉన్న పువ్వుల్ని పట్టుకోవాలా? చూడు మామయ్య, నేను జెన్యున్గా ఉన్నాను, అలాగే నాకు వచ్చే అమ్మాయి కూడా జెన్యున్గా ఉండాలని కోరుకుంటున్నాను. నా ఆశలో స్వార్థం లేదు, సో ఆ దేవుడే నాకు మంచి అమ్మాయిని పంపిస్తాడు. మాయా, ఎక్కడున్నావు? ఇంటి దగ్గర వెళ్ళడు. ఇక్కడ ఎన్జిఓ కాలనీ దగ్గర బండా అయిపోయింది, కొంచెం అర్జెంటుగా రా. అవునా, సరే వస్తున్నాగు. రే అన్నయ్య, చాక్లెట్ తింటావా? రే, ఏంట్రా అలా చూస్తున్నావు, కావాలా వద్దా? వద్దు.
రే ఎల్లుడు ఈ మీమ్ చూడు, బాగా క్యామెడీగా ఉంది. రై ఏంట్రా గాల్లో చూసి మురిసిపోతావా? పొద్దున్న ఒక అమ్మాయిని చూశాను మామయ్య, తను చూసినప్పటి నుంచి పదే పదే గుర్తొస్తుంది. రే నువ్వేనా ఇలా మాట్లాడేదే, ఇంతకు ఎవరు అమ్మాయా? ఏమో తెలియదు, అందమైన కలలా వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ కనిపిస్తుందో లేదో కూడా తెలియదు. అరే రే రే ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు? నో ఐడియా. ఒకవేళ నేను కోరుకునే అమ్మాయి తనే అయితే మళ్ళీ ఆ దేవుడే నా లైఫ్లోకి పంపిస్తాడు. బ్రో కాస్త బ్యాక్గ్రౌండ్లో జరుగుతారా? ఓ సారీ బ్రో. ఏం లేదు, ఏదో మరి మాట్లాడావా? ఎక్కడ, తను చూడడానికి టైం అంతా సరిపోయింది. ఇందుకు గదరా సింగిలే మిగిలిపోయింది, ఇలాగైతే కష్టంరా, సింగిల్ కానీ చచ్చిపోతావు. ప్రతిసారి అలా నెగిటివ్గా మాట్లాడక మామా. లేకపోతే ఏంట్రా, ఆ దేవుడే కనిపించేలా చేస్తా అన్నావు, తీరా కనిపించేసరికి ఛాన్స్ మిస్ చేసుకున్నావు. మామయ్య లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి ఫీలింగ్ నేను ఎక్స్పీరియన్స్ చేయడం. అసలు ఈ ఫీలింగ్ ఏంటో కూడా అర్థం కావట్లేదు, క్లారిటీ వచ్చేలోపే కనిపించకుండా పోతుంది. నీ ఇష్టంరా బాబు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అవకాశం అదృష్టం ఒకసారి వస్తాయి. దీనికి నేను ఒప్పుకోను. నువ్వు యమదొంగ సినిమా చూసావా? అందులో ఎన్టీఆర్ లాకెట్ వద్దు వద్దు అని పడేస్తున్నా, అది తిరిగి మళ్ళీ తన దగ్గరికే వస్తుంది. దీన్ని బట్టి నీకేం అర్థమైంది? మనది అనుకున్నది ఎప్పటికైనా మన దగ్గరికే వస్తుంది. ఒరే అల్లుడు, నీ ఫిలాసఫీలకు దండం, ఉంటాను. అలాగేనండి, చెప్తాను. రే అభి ఇలా రా కూర్చో, నీతో మాట్లాడాలి. మీ నాన్న ఇప్పుడే ఫోన్ చేశాడు రా, మంచి సంబంధం ఉందంట, అమ్మాయి కూడా లక్షణంగా ఉందంట, ఒకసారి వెళ్ళి చూసి వచ్చావంటే. ఎందుకురా నవ్వుతున్నావు? ప్రతిసారి ఇలాగా ఈసారి జరగదులే. ప్రతిసారి నన్ను పెళ్లి కొప్పించడానికి నువ్వు చెప్పే మాట ఇదే కదమ్మా. నేను ప్రతిసారి వెళ్ళడం, అమ్మాయి నచ్చకపోవడం, నువ్వు బాధపడ్డం అవసరమా అమ్మా? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలంటారా? నీ వయసు వాళ్ళంతా పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కంటూ ఉంటే నువ్వు ఇలా ఉంటే నాకెంత బాధగా ఉంటుందిరా. మీకు తెలిసింది అదేనమ్మా, అలా తొందరపడి పెళ్లి చేసుకొని అనవసరంగా పెళ్లి చేసుకున్నామని బాధపడేవాళ్ళే ఎక్కువ మంది. ఈ జనరేషన్లో అడ్జస్ట్ అయ్యే అమ్మాయిలు లేరమ్మా, అమ్మేసే అమ్మాయిలే ఎక్కువ. కాపురాలు చేసే అమ్మాయిలు లేరమ్మా, కంట్రోల్ చేయాలని చూసే అమ్మాయిలే ఎక్కువ. మరి ఇలాంటి జనరేషన్లో నీకు మంచి కోడల్ని తీసుకురావాలంటే కాస్త టైం పడుతుంది కదా. కొన్ని రోజులమ్మా మంచి న్యూస్ వింటావు. సరే నాన్నా, నీ ఇష్టం. ఇక్కడే కదా ఫొటోస్ తీసుకుంది, ఈ రోజు వస్తుందో లేదో. ¶¶
హలో మిస్టర్ పర్ఫెక్ట్, నన్ను గుర్తుపట్టారా? మీరెందుకు గుర్తులేరు? నా పెళ్లి చూపుల్లో మీ నెంబర్ ల్యాండ్ మార్క్ కదా. ఏంటి, ఈసారి పెళ్లి చూపులు పార్కులో ప్లాన్ చేశారా? పెళ్లి చూపులు ఏం కాదు, ఒక విధంగా చెప్పాలంటే ప్రేమ చూపులు అనుకోండి. ఓ ఇంట్రెస్టింగ్, కూర్చొని మాట్లాడుకుందామా? ఓకే. మొత్తానికైతే దొరికిందన్నమాట మీరు కోరుకున్న అమ్మాయి. నిజం చెప్పాలంటే దొరికినట్లే దొరికి, దొరికి దొరకనట్లు దోబూచులాడుతుందండి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నాకే తెలియదండి, లాస్ట్ టైం ఇక్కడే చూశాను. ఎక్కడో చిన్న హోప్ మళ్ళీ కనిపిస్తుందని, అందుకే ఇలా. ఒకవేళ అమ్మాయి మళ్ళీ కనిపించకపోతే? ఏంటండి అందరూ ఇలా ఉన్నారు, అపశకునంగా మాట్లాడకపోతే కాస్త పాజిటివ్గా మాట్లాడచ్చుగా. ప్రాక్టికల్గా జరిగిన వాటి గురించి పాజిటివ్గా ఎలా మాట్లాడతాం? నాలాంటోడికి ఏ అమ్మాయి దొరకకూడదని పగబట్టేసినట్టున్నారే. ఖచ్చితంగా ఆ అమ్మాయి నా లైఫ్లోకి వస్తుంది, అప్పుడు ఫస్ట్ మీకే చెప్తా. ఓ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. ఇది ఎంకరేజ్ చేసినట్టు లేదండి, నువ్వు ఓడిపోతావు అని వెటకారం చేసినట్టుంది. తొందరలోనే మీరు రాంగ్ అని ప్రూవ్ చేస్తా. ప్రాక్టికల్గా జరిగిన వాటి గురించి పాజిటివ్గా ఎలా మాట్లాడతాం? ఎక్కడున్నావమ్మా, వాళ్ళందరూ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి కాదు, నువ్వు నాదానివని ప్రూవ్ చేయడానికి ఇంకొక్కసారి నా లైఫ్లోకి రా. శంభో శంకర వచ్చేసావా నాయనా? అడ్డే ఏం తేజస్సు నాయనా, సాక్షాత్తు ఆ మహావిష్ణువే నడిచి వచ్చినట్టుంది, ఒకసారి అలా రానాయనా. చూడు స్వామి, నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ నీలాంటి దొంగ బాబాలని కాదు. నీ కలెక్షన్ కోసం నన్ను కన్విన్స్ చేయాలని చూడకు. ఆవేశపడకు నాయనా, నీ మనసులో ఉన్న మహాలక్ష్మి మీ ఇంటి గడప దొక్కే శుభగడులు అతి త్వరలోనే ఉన్నాయి నాయనా. నా మనసులో మహాలక్ష్మి ఉందన్న విషయం నీకెలా తెలుసు స్వామి? నాదేముంది నాయన, పలుకు నా నోటి నుంచి వచ్చినా పలికిచ్చేది మాత్రం పైవాడే నాయన. స్వామి నిజంగానే నా మనసులో ఉన్న అమ్మాయి మళ్ళీ కనిపిస్తుందా? నువ్వు కోరుకునే అమ్మాయి నిన్ను చేరుకునే గడియలు అతి త్వరలోనే ఉన్నాయి నాయన. 216 ఈ జోబులో పెట్టి ఈ నిమ్మకాయ నీ దిండి కింద పెట్టి పనుకో నాయన, అంతా శుభమే జరుగుతుంది. అయ్యయ్యో ఆ పాపం నా చేతికి వద్దు నాయన, జోబులో పెట్టే. హే ప్రియా, ఏంటక్కడే ఆగిపోయావు, లోపలికి రా.
గదిలోకి వెళ్ళి గంటసేపు అయింది, ఏం చేస్తున్నారు వీళ్ళు? పరిచయం చేయట్లేదేంటి? ఏంటి? ఏం లేదు. దా మనం లోపలికి వెళ్దాం. ఇలాంటి చెల్లి ఒక్కటి ఉంటే చాలు, సర్వనాశనం. రే అన్నయ్య. నువ్వు ఫ్రీ అయితే తను కొంచెం రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా? ఇట్స్ ఓకే, పర్లేదు, నేను వెళ్తాను. నో ప్రాబ్లం, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. అభిరామ్. ఒక్కసారి కనిపిస్తే చాలనుకున్నాను, అలాంటిది నా ఎదురుగా మా ఇంట్లో నాతో ఇలా. ఇంకా ఈ చేతిని జీవితాంతం వదిలిపెట్టను. రే, టైం అవుతోంది, బయలుదేరుతారా? టైం అవ్వలేదు. నిజానికి టైం ఇప్పుడే స్టార్ట్ అయింది.